వెల్కమ్ టు విజన్ ఇండియా. నేను మీ కరుణాకర్. ఏదైతే సీఎం కాన్సెన్సీలో ఎలక్షన్స్ రాగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అటు ప్రతిపక్ష నాయకులు కానీ అలర్ట్ అయిపోయారు. సో అందులో భాగంగా మనము సింగాటం అనే విలేజ్లో ఉన్నాము. ఆ సింగాటం అనే విలేజ్లో అసలు ప్రచారం ఎట్లా సాగుతున్నది? బెండ మధు గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు గజ్వేల్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రి కావడం వల్ల గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గజ్వేల్ నియోజకవర్గం 50 సంవత్సరాల ముందుకెళ్ళిందనే భావనలో ప్రజలు ఉన్నారు. ఇంటింటికి నల్లాళ్ళు ఇచ్చి, ఇంటింటికి కరెంట్ ఇచ్చి, వ్యవసాయ కరెంట్ ఇచ్చి, పెన్షన్లు ఇచ్చి, మేము గ్రామాల్లోకి వెళ్ళి కేసీఆర్ గారికి మద్దతుగా కారు గుర్తు ఓటేయాలని మేము చెప్తుంటే ప్రజలే మాకు, మేము కూడా ఒక 10 మందికి చెప్పి కేసీఆర్ గారికి ఓటేయించుకుంటాం, కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తాం, కేసీఆర్ గారిని 3వసారి గజ్వేల్లో ఎమ్మెల్యేని చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. నర్సారెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు, ఇటు బీజేపీ నుండి ఈటల రాజేందర్ పోటీ చేస్తా ఉన్నాడు. ప్రచారంలో వాళ్ళది ఎట్లా ఉన్నది, మీది ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సారెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, అది ప్రజలకు తెలుసు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎంత దుర్లభంగా ఉండే, నీళ్లు లేక, కరెంటు లేక, ఉద్యోగాలు లేక, ఎన్నో సమస్యలతో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత నర్సారెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడ తట్టడం మట్టి తీసిన రోజులు కూడా లేవు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత గజ్వేల్ ఒక రోల్ మోడల్గా తయారైంది. ఒక ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఒక బస్ స్టాండ్ కానీ, అన్ని వసతులు కల్పించిన కేసీఆర్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదు. అదేవిధంగా ఈటల రాజేందర్ గారి విషయానికి వస్తే, ఈటల రాజేందర్ గారు ఈరోజు కేసీఆర్ పైన పోటీ చేస్తే నేను పెద్దోన్నైతా అని గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. కానీ ఈటల రాజేందర్ ఒకటే చెప్పాలి, నువ్వు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావు, నీకు ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడిది? గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ఈ 2 పార్టీలను ప్రజలు బొంద పెడతారు, వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లంతు ఖాయం. అన్న ఇంకోటి, ప్రచారంలో భాగంగా ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి పోయితే మీరు పోతా ఉన్నారు, ఏమైనా సమస్యలు గుర్తించారా? హామీలు ఎట్లా ఉన్నాయి? మీ మేనిఫెస్టోను సంబంధించి ఎట్లా తీసుకుపోతున్నారు? అన్ని సమస్యలు బాగా ఉన్నాయి. మేము వాళ్ళకి చెప్తుంటే 2000 పెంచిన కేసీఆర్ గారు 5000 చేస్తారంటే అది మాకు తెలుసు అంటుర్రు. అదేవిధంగా ఒక ప్రతి ఇంట్లో ఒక మహిళకు సౌభాగ్య లక్ష్మి అంటే అది కూడా మాకు తెలుసు అంటుర్రు. అదేవిధంగా రైతు బంధు 10000 వస్తున్న రైతు బంధును 16000 చేస్తారంటే అది మాకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రజల్లోకి ఎప్పుడో వెళ్ళింది. కేసీఆర్ గారును ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3వసారి హైట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయి, ఆయన దక్షిణ భారతదేశంలోనే 3వసారి ముఖ్యమంత్రి అయినట్టుగా కేసీఆర్ గారు రికార్డు సృష్టించడం ఖాయం. ఇక్కడ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి, బీఆర్ఎస్కే ఎందుకు వేయాలి, వివిధ పార్టీలు వాళ్ళు కూడా చదువుతారు, ఓన్లీ బీఆర్ఎస్కే ఎందుకు వేయాలి, వేరే పార్టీలకు ఎందుకు వేయద్దు? బీఆర్ఎస్కి ఎందుకు వేయాలంటే కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓటు అడగన్నాడు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిండు, ఇళ్లల్లో కరెంట్ ఇచ్చిండు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నాడు. అదేవిధంగా రైతులు ఇప్పుడు ఒక మా గ్రామమే కాదు, గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కంటే 3 అంతల పంట పండుతున్నది, పండిన పంటను కూడా ప్రతి గింజ లెక్క కొంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా రైతులను గ్రామాల్లోకి వచ్చి కాంటలు పెట్టుకొని వారంలోపే డబ్బులు ఇస్తున్నాడు. అదేవిధంగా రైతు బంధు 10000 రైతు బంధు సాయం చేస్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి మేము చెప్పడం కాదు, ప్రజలే ఆశీర్వదిస్తున్నారు కేసీఆర్ గారిని, ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం. 3వసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా అంటే మీ కాన్సెన్స్కి సంబంధించి? అవకాశాలు కాదు, 3వసారి ఎమ్మెల్యేగా గజ్వేల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. అదేవిధంగా రాష్ట్రంలో 80కి పైచీలకు సీట్లు వస్తాయి. గజ్వేల్ అంటే రాష్ట్రం మొత్తం ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎక్కడైనా సీఎం. అది నిజం. ఇక్కడ కేసీఆర్ గారు గజ్వేల్లో గెలవడం ఖాయం, 80పైగా సీట్లు రాష్ట్రంలో. రెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు, అక్కడ గెలిస్తే మళ్ళా బైపోలు వస్తే అవకాశాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉంచుకుంటారా, అక్కడ పంపిస్తారా? అది రాజకీయ వ్యూహంలో భాగం. అది ముఖ్యమంత్రి గారు అది పెద్ద స్థాయిలో వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా మీరు కామారెడ్డి అన్నారు కాబట్టి చెప్తున్నా నేను, కామారెడ్డిలో, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం, గజ్వేల్లో, హుజూర్ నగర్లో ఈటల రాజేందర్ ఓటమి ఖాయం. వాళ్ళు పులి చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్తో సాహసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మొత్తం ఏకతాటిగా ముక్త కంఠంతో కేసీఆర్ గారే కావాలని కోరుతా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు కేసీఆర్ కాబట్టి ఈసారి దక్షిణ భారతదేశంలో 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రికార్డు సృష్టించడం ఖాయం.